జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు రాజన్న సిరిసిల్ల జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు. వ్యాపారంపైనే ఆధారపడ్డ రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా పాడి పరిశ్రమ దోహదపడుతుందన్నారు. ఇల్లంతకుంట ఏఎంసీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిద్ధం వేణు ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పలువురు రైతులకు పశువులకు కావాల్సిన మందులను ఉచితంగా అందజేశారు. వ్యాపారంపైనే ఆధారపడ్డ రైతులకు పాడి పరిశ్రమ ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా దోహదపడుతుందన్నారు సిద్ధం వేణు. దీనివల్ల అదనపు ఆదాయం సమకూర్చుకునే వీలుందన్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్న వేణు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు చైర్మన్ గారితో అదే విధంగా సర్పంచ్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. అదే విధంగా ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట గ్రామానికి సంబంధించినటువంటి మేజర్ గ్రామ పంచాయతీ మండల హెడ్కోటర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పశువులకు సంబంధించినటువంటి గేదెలకు కానీ ఆవులకు కానీ ఈరోజు టీకాలు ఇవ్వడం కానీ అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి రోగ నిర్ధారణకు సంబంధించినటువంటి మందులు ఇవ్వడం కానీ అదేవిధంగా బలానికి సంబంధించినటువంటి టానికులు కానీ ఎదగోలీలు ఇంకా మిగతా అన్నిటికీ పశువులకు సంబంధించినటువంటి ఏమైతే ఉన్నాయో వాటికి అదేవిధంగా దూడలకు సంబంధించి బలానికి కూడా టానికులు కూడా అన్నీ కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు అందివ్వడం శుభపరిణామం.